नमस्ते अंडी, ना पेर श्रीनिवास रेड्डी। मादी दर्शि मंडलम प्रकाशम जिल्ला चलवेंद्र ग्रामम। नेनु बीकॉम वरकु चदुवुकुन्नानु। ओक 7 संवत्सर गत 7 संवत्सराल नुंचि नेनु व्यवसायं चेस्तू उन्नानु। ఇంతకుముందు కరివేపాకు దాంతో కరివేపాకుతో పాటుగా డ్రాగన్ ఫ్రూట్ కూడా సాగు చేస్తున్నాను. కరివేపాకు గురించి ఆల్రెడీ మన రైతు నేస్తం ఛానల్లో తెలియజేయడం జరిగింది. డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం నేను 5 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. 5 ఎకరాల్లో కూడా 4 వెరైటీస్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి ఒక ఎకరం వచ్చేసి అమెరికన్ బ్యూటీ వెరైటీ ఉన్నాయి. ఒక 2 ఎకరాలు వచ్చేసి తైవాన్ పింక్ సాగు చేస్తున్నాను. 1 ఎకరంలో మొరాకిన్ రెడ్ ఒక ఎకరంలో సియామ్ 100 వెరైటీస్ సాగు చేస్తాం జరిగింది. ఈ 5 ఎకరాలు కూడా డ్రాగన్ ఫ్రూట్ మొత్తం కూడా ప్రకృతి వ్యవసాయ సేద్యంలో సాగు చేస్తున్నాను. మీరు చూస్తున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ క్రాప్ వచ్చేసి 4 ఇయర్స్ క్రాప్. మనకి ఇది వచ్చేసి 2018లో నాటడం జరిగింది. ప్రజెంట్ అయితే ఫ్రూట్ స్టేజ్లో ఉన్నాయి. మన ఎకరానికి వచ్చేసి మనకి ఎట్లా స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఎకరానికి వచ్చేసి ఒక 5 ట్రక్కులు పశువుల ఎరువు తోలుకోవాలి. తర్వాత పోల్ స్టార్ట్ చేసుకోవాలి. నేలలు వచ్చేసి ఏ నేలలు అయినా సరిపోతాయి. నల్ల నేలలు అయినా ఎర్ర నేలలు అయినా నల్లరేగడి నేలలు అయినా కానీ సౌన్ నేల కాకుండా ఉంటే చాలు మనకి. సౌన్ నేల కాకుండా ఏ నేల అయినా సరిపోద్ది మనకి. వాటర్ నిలబడకుండా ఉండాలి. వాటర్ నిలబడటం కోసం మనం హైట్గా బోర్లు వేసుకుంటే సరిపోతుంది మనకి. ఎకరానికి వచ్చేసి 500 పోల్స్ పడతాయి మనకి. సిమెంట్ పోల్స్ కంపల్సరీగా కావాలి. రాయి ఇంకేదైనా అయితే రాయి హీట్ వస్తుంది కాబట్టి మొక్క తట్టుకోలేదు. సిమెంట్ పోల్స్ కంపల్సరీ మనకి. ఎకరానికి వచ్చేసి 500 పోల్స్ పడతాయి. పోల్ వచ్చేసి 7 అడుగుల హైట్ ఉండాలి. 5x5 పోల్ పెట్టుకుంటే మనకు బాగుంటాయి. మనం 7 అడుగుల హైట్ పోల్ని ఒక 2 అడుగుల వరకు భూమిలో దించుకోవాలి. ఒక 5 అడుగులు పైన ఉండాలి. 5 అడుగుల పైన మనం ఐరన్ రాడ్స్ పెట్టుకొని 12 mm 10 mm పెడుతున్నారు చాలామంది. అవి ఏంటంటే మొక్క పెరిగే కొద్ది వంగిపోతే పైన టైర్కి సపోర్ట్గా 16 mm రాడ్ పెట్టుకుంటే బాగుంటుంది మనకి. మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి అమెరికన్ బ్యూటీ వెరైటీ. అమెరికన్ బ్యూటీ వెరైటీ ఏంటంటే మనకి ఎండకు తట్టుకోలేదు. ఎండాకాలం ఖచ్చితంగా షేడ్ నెట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్లస్ ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. సెల్ఫ్ పాలినేషన్ బాగుంటుంది మనకి. ఫ్రూట్స్ కూడా బాగా చిక్కంగా వస్తాయి. ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి కానీ 300-400 గ్రామ్స్ కంటే వెయిట్ ఎక్కువ రాదు ఫ్రూట్ వచ్చేసి మనకి. ఈ వచ్చేసి ఎకరానికి వచ్చేసి 2000 మొక్కలు పడతాయి. మనం పోల్స్ వచ్చేసి 500 పోల్స్ నాటుకుంటాం కదా, పోల్కి వచ్చేసి 4 మొక్కలు నాటుకోవాలి. 4 సైడ్స్ 4 మొక్కలు నాటుకోవాలి. 2000 మొక్కల వరకు పడతాయి మనకి. ఫ్రూటింగ్ వచ్చేసి మనం నాటిన దగ్గర నుంచి 1 ఇయర్ పడుతుంది మనం ఫ్రూట్ స్టార్ట్ అవ్వడానికి. మొక్క నాటిన దగ్గర నుంచి పైకి పెరిగే కొంది పైకి కట్టుకుంటా పోల్కి తాడు కానీ లేదా కొసబెట్టి కానీ కట్టుకుంటా ఉండాలి పైకి వచ్చేంత వరకు. పైకి వచ్చిన తర్వాత ఒక సింగిల్ పిల్లకనే పై వరకు పెరగనివ్వాలి. పైకి వచ్చిన తర్వాత ముదిరిన కొమ్మలు కట్ చేస్తే మనకి దానికి 5-6 పిల్లకలు పడి గుబురుగా ఏర్పడతాయి కొమ్మ వచ్చేసి. అక్కడి నుంచి కొమ్మలు ముదిరిన దగ్గర నుంచి మార్చి నుంచి నవంబర్ లోపు మనకి ఫ్రూట్ స్టార్ట్ అవుతాయి. తోట ఎప్పుడు నాటినా కానీ మా కొమ్మలు ముదిరింటే మార్చి నుంచి నవంబర్ లోపు ఫ్రూట్ స్టార్ట్ అవుతాయి మనకి. ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్ నుంచి 45 డేస్ పడుతుంది. మన పూత పుట్టిన దగ్గర నుంచి 45 రోజులు పడుతుంది పూత తినే కాయ కావడానికి, రెడ్డిష్గా రావడానికి బాగా. మనకి ప్లాంట్స్ నాటిన దగ్గర నుంచి 1 ఇయర్ పడుతుంది మనకు ఫ్రూట్ స్టార్ట్ కావడానికి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 1 టన్ను 1.5 టన్ను దాకా దిగుబడి వస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 3-5 టన్స్ వరకు వస్తాయి మనకి. థర్డ్ ఇయర్ వచ్చేసి 8-9 టన్స్ వరకు వస్తాయి. ఫోర్త్ ఇయర్ వచ్చి 10 టన్స్ పైన వస్తాయి దిగుబడి వచ్చేసి. మనకి కేజీ 100 రూపాయలు అమ్మినా కానీ 10 టన్లు అయితే 10 లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది మనకి. ఫస్ట్ పెట్టుబడే కానీ తర్వాత పెట్టుబడే ఉండదు మనకి. ఈ ఫ్రూట్స్ వచ్చేసి మనకి మార్చి నుంచి నవంబర్ వరకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. 45 డేస్కి ఒకసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టిన పూతలు కాయ దశకు వచ్చేసరికి మళ్ళీ కొత్త పూతలు పుడతూ ఉంటాయి. అట్లా 6 టైమ్స్ నుంచి 7 టైమ్స్ వరకు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి మనకి మార్చి నుంచి నవంబర్ వరకు 6 నెలల్లో. ఆ నవంబర్ నుంచి మనం కూడా ఏంటంటే పగలు తగ్గిపోతూ ఉంటుంది మనకి. చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి నవంబర్ నుంచి పూతలు ఎక్కువ వెళ్తురుంటేనే ఫ్లవర్స్ వస్తాయి మనకి. పగలు పూట తగ్గిపోవడం వల్ల మనం అన్సీజన్లో ఫ్రూట్స్ కోసం ఎల్ఈడి లైట్స్ పెట్టుకుంటూ ఉంటాం మనం. ఇప్పుడు మేమేంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఎల్ఈడి లైట్స్ పెట్టాము నవంబర్ నుంచి. ఇప్పుడు కూడా ఎల్ఈడి లైట్స్ స్టార్ట్ చేసాము నవంబర్లో మనకి.
ఎల్ఈడి లైట్స్ పెట్టడం ఏంటంటే మనకి తగ్గిపోయిన పగలు అని ఈ లైట్ ద్వారా మనం కవర్ చేస్తున్నాం. మనకి నవంబర్ నుంచి లైటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 500 బల్బ్స్ కావాలి, మొక్కకు బల్బ్ అందించాల్సి ఉంటుంది. ఈ నాలుగు చెట్ల మధ్యలో పెట్టుకుంటే ఏంటంటే నాలుగు మొక్కలకి లైటింగ్ అందుతుంది. మనం ఈవినింగ్ 6 నుంచి 5 అవర్స్ ఇవ్వాలి లైటింగ్. తగ్గిపోయిన పగల్ని కవర్ చేయడం కోసం మనం ఎల్ఈడి లైట్స్ పెడతాము. ఆ 5 అవర్స్ మనం కవర్ చేస్తే సరిపోతుంది. మనకి ఎకరానికి వచ్చేసి 500 బల్బ్స్ పడతాయి. డ్రాగన్కి మనకి తెగుళ్ళు కూడా తక్కువ ఉంటాయి. ఆ చీమలు లేదన్నా వర్షాలు ఎక్కువ పడే టైంలో కులుడు తప్పితే మిగతా ఏం రావు మనకి. ఆ చీమలకు కూడా వేప నూనె కొట్టుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ ఇవ్వకుండా డ్రిప్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి. ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం మైక్రో ట్యూబ్స్ పెట్టేశాము. మైక్రో ట్యూబ్ వల్ల ఏమైందంటే డ్రిప్ అయితే ఏమైందంటే పైప్ పక్కా జరిపినప్పుడు డ్రిప్పర్ కూడా పక్కా జరుగుతుంది. అందుకని ఇట్లా మైక్రో ట్యూబ్స్ పెట్టేసి పాత పైపులు ఉంటే వాటిని సగానికి క్రాస్గా కోసి దాంట్లో గుచ్చి నేలలో కూర్చో. ఇదేంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ గుచ్చుకోవచ్చు. మొక్కను వచ్చేసి మనం ఇక్కడే కాదు, ఇక్కడ కావాలంటే ఇక్కడ దూరంగా అయినా గుచ్చుకోవచ్చు. మనం మొక్కకి ఏదైనా వాటర్ దగ్గర అవుతున్నాయి అనుకున్నప్పుడు కులుడు కానీ అట్లా ఏర్పడుతుంది అనుకుంటే కొంచెం దూరంగా పెట్టుకున్నా కానీ 2 అడుగుల వరకు మనకు వేర్లు వెళ్తాయి కాబట్టి సరిపోతుంది. ఇట్లా మనం చిన్న మొక్కలప్పుడు ఇట్లా దగ్గర పెట్టుకోవచ్చు. మొక్క పెరిగే కొంది డిస్టెన్స్ పెంచుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మనం ఇట్లా మైక్రో ట్యూబ్ సిస్టమ్ పెట్టేశాం. మన డ్రాగన్కి వచ్చేసి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఈ మితంగా వేసిన ఎక్కువ వేసినా కానీ వాటర్ ఏమవుతుందంటే మొక్క దగ్గర కుళ్ళుడు ఏర్పడుతుంది. మొక్క దగ్గర వర్షాలు పడ్డప్పుడు అయినా మొక్క మొదట్లో మొక్కకి పరిసర ప్రాంతాల్లో నీళ్ళు నిలబడకుండా చూసుకొని మనం హైట్గా బోదలు వేసుకోవాల్సి ఉంటుంది. మనం హైట్గా బోదలు వేసుకుంటే ఏమవుతుందంటే వర్షం పడ్డప్పుడు మొక్క దగ్గర నీళ్ళు నిలబడకుండా పక్కకి వెళ్ళిపోయి సాల్లో పడి కిందకి వెళ్ళిపోతాయి. చేను కూడా కొంచెం వాల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా వాటర్ ఏంటంటే కంటిన్యూస్గా ఇవ్వకూడదు, డైలీ వాటర్ ఇవ్వకూడదు. మనకి వీక్లీ వన్స్, 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా మొక్క స్టేజ్ని బట్టి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనకి ఎకరానికి వచ్చేసి మనకి 3 మంత్స్కి ఒకసారి ఒక 2 ట్రక్కులు పశువుల ఎరువు దొరుకుంటే బాగుంటుంది. మనకి పశువుల ఎరువుతో పాటుగా మనం జీవామృతం కూడా 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటాం. జీవామృతం ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి గ్రోత్ బాగుంది, ప్లస్ ఫ్రూట్ సైజ్ బాగా వస్తుంది, ప్లస్ స్వీట్నెస్ కూడా బాగుంటుంది. కస్టమర్స్ రెగ్యులర్గా మా ఫామ్కి రావడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే జీవామృతం ఇవ్వటం వల్ల ఫ్రూట్ టేస్టింగ్ బాగుంటుంది. వైట్ దానికంటే రెడ్ బాగా టేస్ట్ ఉంటుంది. మన దగ్గర రెడ్ పల్పే ఉంది ఓన్లీ. మనకి డ్రాగన్ ఫ్రూట్కి వచ్చేసి ఎకరానికి వచ్చేసి 4 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. మెయిన్ పోల్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. మనకి ఎకరానికి ఒక పోల్కి వచ్చేసి మనకి 300 రూపీస్ వరకు పడింది. అంటే 4 ఇయర్స్ బ్యాక్ సంగతి. ఇప్పుడు సిమెంటు ఐరన్ అన్నీ రేట్లు పెరగడం వల్ల 350-400 వరకు కూడా పడుతుంది. మనకి 7 అడుగుల పోల్ వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి 500 పోల్స్ నాటేదానికి గాను, నాకు పోల్స్ పోయించుకున్నందుకు కానీ నాటేదానికి కానీ మొత్తం పోల్స్ పాతిచ్చినందుకు గాను 2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. మొక్కలు వచ్చేసి 1 లక్ష రూపాయల వరకు అయినాయి. డ్రిప్ ఇరిగేషన్ వరకు 50,000 వరకు అయినాయి. ఇంకా ఈ పశువుల ఎరువు కానీ కూలర్ కలుపులు కానీ మొత్తం 1 ఇయర్కి గాను 4 లాక్స్ వరకు పెట్టుబడి అవుతుంది. నాకు మనకి ఫస్ట్ ఇయర్ మొక్కలు నాటుకున్న తర్వాత నుంచి మనకి పెద్ద పెట్టుబడి ఏమి ఉండదు. ఎకరానికి వచ్చేసి 50,000 వరకు పెట్టుబడి అవుతుంది. అది కూడా పశువుల ఎరువుకి, జీవామృతానికి, కలుపులకి, కాయల కోతలకి, ఆ చీమలు వచ్చినప్పుడు వేప నూనె కొట్టుకోవడానికి, ఆ తెగులు వచ్చినప్పుడు ఏదో తెగులు మందు కొట్టుకోవడానికి తప్పితే పెద్ద పెట్టుబడి ఏమి ఉండదు. మెయింటెనెన్స్ కూడా 0 మెయింటెనెన్స్. ప్రజెంట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి నాకు 4th ఇయర్, 10 టన్స్ వరకు దిగుబడి వచ్చింది. మనకి ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి రావు కాబట్టి మనకి మార్చి నుంచి నవంబర్లోకు 10 టన్స్ వచ్చినాయి. మనకి ఫ్రూట్స్ కూడా మనకి బయటే చేను బయటే షాప్లాగా పెట్టి ఇక్కడే అమ్ముతున్నాను. కస్టమర్స్ డైరెక్ట్గా వచ్చి ఫామ్లోకి వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు. మనకి ఆల్మోస్ట్ మన చేలోనే కాయలన్నీ అమ్ముడుపోతున్నాయి. ఏమన్నా ఇంకా ఎక్కువైనప్పుడు బయట షాప్స్ కట్లా వేస్తూ ఉంటాం. వాళ్ళే వచ్చి తీసుకెళ్తున్నారు మన తోట దగ్గర. షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. కేజీ వచ్చేసి మనకి హోల్సేల్ రేట్ వచ్చి 150 వరకు అమ్ముతుంది. రీటైల్గా మనం 200 వరకు అమ్ముతున్నాం కేజీ వచ్చేసి. ఫస్ట్ మీరు చూసింది అమెరికన్ బ్యూటీ వెరైటీ. ఇది వచ్చేసి 2 ఎకరాల ప్లాంట్. ఇది 2 ఎకరాల్లో గాను తైవాన్ పింక్ వెరైటీ నాటాను.
దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే తైవాన్ పింక్ కి వచ్చేసి షేర్ నట్ అవసరం లేదు, ఫ్రూట్ సైజ్ బాగా వస్తుంది, మనకి స్వీట్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది, వాటర్ కూడా కొంచెం తక్కువ పడతాయి. మనకి అమెరికన్ బ్యూటీ వెరైటీకి వచ్చేసి ఏమవుతుందంటే షేర్ నట్ కంపల్సరీగా కావాల్సి ఉంటుంది, ఫ్రూట్ సైజు కొంచెం తక్కువగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1.5 ఇయర్ ఏజ్, ఒక హాఫ్ ఇయర్ నుంచి ఫ్రూట్స్ కాస్తూ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఇయర్ కాబట్టి ఒక 1.5 టన్ వరకు దిగుబడి వచ్చింది. ఇది వచ్చేసి మనకి టెల్లీ సిస్టమ్, ఇప్పుడు అందరూ ట్రెండింగ్లో ఉంది. చాలామంది కొత్తగా వేయాలనుకునే వాళ్ళు ఏ విధంగా వేయాలి, టైల్ సిస్టంలో వేయాలా, లేకపోతే పోల్ సిస్టంలో వేయాలా, లేకపోతే టెల్లీ సిస్టంలో వేయాలని చాలామంది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు మనకి. ఇది వచ్చేసి మనం 11x7 డిస్టెన్స్ పెట్టుకున్నాము. 11 ఈ వెడల్పు, సాల్కి సాల్కి మధ్య 11, పోల్కి పోల్కి మధ్య 7 అడుగులు పెట్టాము మనం. టెల్లీ సిస్టంలో ఇట్లా మామూలుగా అయితే అందరూ జియో వైరు లేదంటే 8mm రోప్స్ అట్లా వేస్తున్నారు. ఏంటంటే స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి, ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి పొద్దు పొద్దాకలు మనం మార్చుకునేది కాదు కాబట్టి నేనేం చేశానంటే మనకి పోల్కి పైన హోల్ పెట్టేసి 7 అడుగుల్లో 16mm రాడ్ వేసేసి దానికి పైన 10mm రాడ్స్ పెట్టాను. 10mm రాడ్స్ పెట్టడం వల్ల ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది మనకి, ఇంకా వంగను కూడా వంగదు. ఎట్లా ఇక్కడ వచ్చేసి ఒక వెల్డింగ్ పెట్టేసామంటే ఇంకా అసలు కిందకు కూడా వంగదు. కొమ్మలు కూడా ఎక్కువ కొమ్మలు వచ్చినా కానీ మనకి ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఈ శుభ తట్టుకుంటుంది మనకి. వైర్ అయితే వంగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కొంచెం ఎత్తుపల్లాలుగా వంగటం, మధ్యలో తెగిపోవటం అట్లా జరుగుతుంది. అందుకని ఏం చేసామంటే 10mm రాడ్స్ వేసాం. పోలు వచ్చేసి 7 అడుగుల హైట్ ఉంటుంది, 2 అడుగులు భూమిలోకి వెళ్ళాల్సి ఉంటుంది మామూలుగానే. 7 అడుగులు పోలు పోసుకుంటే మనం 2 అడుగులు భూమిలోకి వెళ్తుంది, 5 అడుగులు పైన ఉంటుంది. ఈ పైన వచ్చేసి మనం ఇట్లా 16mm రాడ్ పెట్టుకొని పైన 10mm రాడ్స్ 2 రాడ్ పెట్టుకున్నాం. మనకి హైట్ పోల్స్ వచ్చేసి మనకి ప్లాంట్తో పాటు ఇంక్లూడ్ అయి వస్తాయి, పెద్ద పోల్ చిన్న పోల్తో పాటు ఇంక్లూడ్ అయి వస్తాయి. చిన్న పోల్ బదులు మనం పెద్ద పోల్ పెట్టుకున్నాం. సేమ్ 7 అడుగుల హైట్లోనే మనం ఇట్లా పోల్ పోసుకునేటప్పుడే హైట్లో 7 అడుగుల హైట్లో ఇట్లా మనం హోల్స్ కానీ పెట్టుకున్నామనుకో, దీనికి ఐరన్ రాడ్ పెట్టుకొని పైన ఈ ఐరన్ రాడ్స్ పెట్టుకోవచ్చు. 16mm రాడ్ పెట్టుకొని పైన 10mm రాడ్స్ పెట్టుకోవచ్చు. ఈ మనకు సపరేట్గా పోసుకోవాల్సిన అవసరం ఉండదు. మొక్క కూడా దీనికి ఇటుపక్క ఒక మొక్క, ఇటుపక్క ఒక మొక్క నాటుకోవచ్చు దీంతో పాటు ఇంక్లూడ్ అయ్యి. హైట్ వచ్చేసి 15.5 అడుగు వరకు ఉంటుంది. హైట్ పోల్స్ ఎందుకంటే మనకి మెయిన్ స్ప్రింక్లర్లకు కానీ మనం ఏమన్నా లైటింగ్ పెట్టుకోవాలన్నా లేదా షేర్ నెట్ అవసరమైతే షేర్ నెట్ వేసుకోవాలనుకున్నా కానీ ఈ హైట్ పోల్స్ మళ్ళీ మనకి తర్వాత ఈ మొక్కలు నాటిన తర్వాత మళ్ళీ వీటి మధ్యలో వేరే కర్రలు బాతుకోవటము అయిపోయి విరిగిపోవటం, గాలికి పడిపోవటం అట్లేమీ లేకుండా ఈ హైట్ పోల్స్కి మనం జియో వైర్ లాగేసుకొని పైన లైటింగ్ కావాలంటే లైట్ పెట్టుకోవచ్చు, పైన ఈ ఎండాకాలంలో స్ప్రింక్లర్లు కావాలంటే స్ప్రింక్లర్లు పెట్టుకోవచ్చు, మనకి అన్ సీజన్లో ఫ్రూట్స్ కోసం లైటింగ్ కావాలంటే లైటింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ 17.5 అడుగు పోల్ వచ్చేసి మనకి 3 పోల్కి ఒక పోలు. ఫస్ట్ ఈ పోల్ ఉందంటే 4 పోల్ అది ఉండాలి. 3 పోల్కి ఒక పోల్ అంటే 30 అడుగుల వరకు డిస్టెన్స్ ఉంటుంది ఈ పోల్కి ఆ పోల్కి. 30 అడుగుల వరకు ఒక 3 పోల్కి 4 పోల్ పెద్ద పోల్ అయితే బాగుంటుంది మనకి. మనకి 7 అడుగుల డిస్టెన్స్లో మనం 6 మొక్కలు నాటుకున్నాము. 6 మొక్కలకి ఇట్లా ఈ పోల్కి ఒక మొక్క వస్తుంది, మధ్యలో 4 మొక్కలు వస్తుంది, మళ్ళీ ఆ పోల్కి ఒక మొక్క వస్తుంది. మనకి ఈ కర్రలు బాతుకొని ఈ కర్రలకి ఒక మొక్క నాటుకుని మామూలుగా అందరూ ఏం చేస్తున్నారంటే ఈ పోల్కి ఆ పోల్కి తీగ కట్టేసి తీగ కట్టేస్తున్నారు. అట్లా స్టాండర్డ్గా ఉంటుందని అనిపించక నాకు నేను చేశానంటే కర్రలు బాతి కర్రకి మొక్క నాటండి సపోర్ట్గా. మనకి ఈ కొమ్మ మొక్క పైకి పెరిగి వచ్చిన తర్వాత కర్ర ఏం అవసరం ఉండదు, తర్వాత చీకిపోయినా కానీ మనకి ఇబ్బంది ఉండదు. ఈ టెల్లీ సిస్టంలో వచ్చేసి మనకి టైల్ సిస్టమ్కి దీనికి వేరియేషన్ ఏంటంటే టైల్ సిస్టంలో వచ్చేసి మనం పోల్కి వచ్చేసి 4 మొక్కలు నాటుతాం. 4 సైడ్స్ 4 మొక్కలు 4 పక్కల 4 మొక్కలు నాటడం వల్ల కాంపిటీషన్ ఏర్పడి మొక్క ఫ్రూట్ సైజు తగ్గటము అట్లా జరుగుతుంది. అందువల్ల ఏంటంటే అందరూ టెల్లీ సిస్టమ్కి వెళ్తున్నారు. టెల్లీ సిస్టంలో కొంచెం ఒక 1000 మొక్కలు ఎక్స్ట్రా కూడా పడతాయి, 2000-3000 మొక్కల వరకు కూడా ఎక్స్ట్రా నాటుతున్నారు. అట్లా జిగ్జాగ్గా నాటుకోవటం వల్ల ఏమైందంటే మొక్కకి ఎయిర్ స్పేసింగ్ ఉండదు, మధ్యలో గాలి ఉండకపోవటం వల్ల
ఏంటంటే ఇరికి ఇరికి అయిపోతాయి, జిగ్జాగ్గా నాటుతాయి. అందుకని మనం ఏం చేసామంటే అడుపుకొక మొక్క నాటేసాం మధ్యలో, అందువల్ల ఫ్రీగా ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత కూడా కొమ్మలు కూడా ఫ్రీగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఎక్కువ కొమ్మలు రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఫ్రూట్స్ కూడా బాగా, ఫ్రూట్ సైజు కూడా బాగా వస్తాయి మనకి. టెల్లి సిస్టంలో మొక్కలు ఎక్కువ పట్టడంతో పాటు దిగుబడి కూడా పెరుగుతుంది మనకి. ఎకరానికి వచ్చేసి మనకి ఫస్ట్ ఇయరే మనకి 2-3 టన్స్ వరకు దిగుబడి వస్తుంది మనకి. ఎందుకంటే మొక్కలు ఎక్కువ పట్టడం వల్ల ఫ్రూట్స్ కూడా సైజు బాగా వస్తాయి, ప్లస్ దిగుబడి పెరుగుతుంది. ఫ్రీగా ఉండటం వల్ల పూతలకు కూడా గాలి, కొమ్మలకు కూడా ఎక్కువ కొమ్మలు రావటం వల్ల గాలి వెలుతురు తగిలి ఫ్రూట్స్ మనకి ఫ్లవరింగ్ బాగా వస్తుంది, ఫ్రూట్స్ బాగా వస్తాయి. ఎకరానికి వచ్చేసి మనకి టెల్లి సిస్టంలో అయినా పోల్స్ వచ్చేసి 500 పోల్స్ పడతాయి మనకి. పెద్ద పోల్స్ చిన్న పోల్స్ అన్నీ కలిపి నాకు 3 లక్షల వరకు ఖర్చు వచ్చింది పోల్స్ పరంగా. కర్రలు వచ్చేసి మనకి ఒక 50,000 అయిపోయినాయి. నేను స్క్రాప్లోనే కొనుక్కొచ్చాను కర్రలన్నీ. ఈ మొక్కలు వచ్చేసి 3,000 మొక్కలు పడతాయి. నా సొంత మొక్కలే కాబట్టి, సొంత ప్లాంట్సే కాబట్టి అది ఖర్చులో మామూలుగా బయట కొనాలంటే మనకి 60 రూపీస్, 70-80 రూపీస్ వరకు కూడా అమ్ముతున్నారు. మొక్కలు మీరు తీసుకునే విధానాన్ని బట్టి 1.5-2 లక్షల వరకు కూడా మొక్కలు అవుతాయి. టెల్లి సిస్టంలో 3,000 మొక్కలు పడతాయి కాబట్టి. తర్వాత డ్రిప్ మామూలే, మామూలుగా మనం ప్లెయిన్ ల్యాడర్ వేసుకుంటాం రెగ్యులర్ వాటికి. దీనిలో ఏంటంటే ఇన్లైన్ ల్యాడర్ డ్రిప్ ఇరిగేషన్ వాడుకు, అడుగు ఒక హోల్స్ వచ్చే డ్రిప్ ఉంటుంది కదా, మనం మిర్చికి వాటికి వాడుకునే డ్రిప్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. పైన ఇది ఐరన్ వచ్చేసి మనకి 180,000 అయింది ఐరన్, ఓన్లీ ఐరన్కే. ఎందుకంటే తీగలు జియో బైర్లు స్టాండర్డ్గా ఉండవు కాబట్టి, ఇవి మొక్కల ఖర్చు తగ్గింది కాబట్టి నేను ఇట్లా ఐరన్లోకి ఐరన్ వెళ్దామని ఆలోచనతో ఐరన్ వేయటం జరిగింది. ఇవి ఓన్లీ ఐరన్ వరకు ఎకరానికి వచ్చేసి 10 mm రాడ్స్, 4 రాడ్స్ వేసాను, ఇటుపక్క 2, అటుపక్క 2. ఈ పోల్కి ఇటుపక్క 2, అటుపక్క 2 రాడ్లు వేయటం జరిగింది. దీని వరకు 180,000 వరకు ఖర్చు వచ్చింది నాకు. టోటల్గా మనకు వచ్చేసి టెల్లి సిస్టంలో ఎకరానికి 6 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్లో మనకి కాయలే కాకుండా మొక్కల ద్వారా కూడా మనం ఇన్కమ్ పొందొచ్చు. మనం నవంబర్ నుంచి మనకు ఫ్రూట్స్ రావు కాబట్టి మనం కొమ్మలు కట్ చేసుకొని ప్లాంట్స్గా పెట్టుకొని పక్క రైతులు కావాలంటే ఇచ్చుకోవచ్చు. మనకి ఏంటంటే మన పక్క రైతులు కావాలన్నా కానీ మనం ఇంకా పొలం ఎక్స్పాండ్ చేయాలన్నా కానీ మన మొక్కలే మనం నాటుకోవచ్చు. 1 ఇయర్ నుంచి మొక్కలు తీసుకోవాల్సి ఉంటుంది. కాయలు కాసిన కొమ్మ కొమ్మే కత్తిరించాల్సి ఉంటుంది. లేత కొమ్మలు కానీ అడుగునున్న కొమ్మలు అవి కత్తిరిస్తే ఏంటంటే మనకి ఫ్రూట్ సైజ్ తక్కువ వస్తే స్పీడ్గా పెరగడానికి అవకాశం ఉండదు. మీరు ఎక్కడన్నా మొక్కలు తెచ్చుకోవాలన్నా కానీ మేము ప్లాంట్స్ ఇస్తున్నాం, మీకు ఏమైనా కావాలన్నా కానీ మీరు ఎక్కడన్నా మీకు దగ్గరలో ఏమైనా రైతుల దగ్గరికి వెళ్ళి తోట చూసి యాజమాన్య పద్ధతులు అవన్నీ తెలుసుకొని ఎట్లా చేస్తున్నారు ఏంది అనేసి, ఏమేమి వాడుతున్నారు, కషాయాలు ఏమేమి కొడుతున్నారు తెలుసుకొని మొక్కలు తీసుకోండి. నర్సరీ జోలికి వాటికి అయితే వెళ్ళొద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.